యావత్ ప్రపంచమే గుర్తించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదర్ కిషోర్ కుమార్ అన్నారు. శనివారం తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండల పరిధిలోని వర్ధమానకోట గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎనిమిదిన్నర సంవత్సరాలు ప్రధానమంత్రి, ఈ రోజు కూడా గుజరాత్ 600 రూపాయలు లభించారు. ఈ రోజు కూడా గుజరాత్ 6 గంటల కరెంట్ వస్తుంది, దానికి పైసలు కట్టాలి, ఫ్రీ కాదు. ఇక రోడ్లు గిట్టయితే చెప్పదలేవే కాదు. ఆయన నేను పోయి నేను 600 రూపాయలు కూడా ఎక్కువ మీకంటే ఆయనకే ఓటేజ్ గెలిపిస్తాను. ఇది ఏం అర్థం కాదు సమాజం. ఇక మనోళ్ళు ఏం చేస్తారు, ఇక పొరగాళ్ళు ఇంటికాడ బయట సైడ్ స్టాండ్ వేసుకొని అండర్ స్టాండ్ వేసుకొని బయట మీద కూర్చొని పలకల నోటి పెట్టుకొని లాగేసుకొని కూర్చుంటాడు. ఇక వాట్సాప్లో చూస్తే కూర్చుంటాడు అందులో కొట్టుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అభిమాన నాయకుడు, మీ అందరి ఆశీర్వాదంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి గతంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి విధంగా రాత్రి మవళ్ళు రోజు 18 గంటలు కష్టపడి తిరిగి ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మీ ఎమ్మెల్యే గారు గ్యాదర్ కిషోర్ గారు, అలాగే రోజు రోజుకి ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు రామలక్ష్మణపల్లి కొండాపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాను అడ్డుకట్టు వేయడంలో అధికారులు నిర్లక్ష్యమే కారణమంటున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో మిరుదొడ్డి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులు ఉన్న నైపుణ్యాన్ని గుర్తించేందుకు టోర్నమెంట్ ఎంతగానో దోహదపడుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలుపు దిశగా ప్రతి క్రీడాకారుడు ముందుకు సాగాలన్నారు. సహకారం చేస్తారు, కానీ వాటిని ముందుంచి నడపడం ఎవరితో కాదు, చాలా కష్టం. అది ఒక 3 రోజుల నుంచి చూస్తున్న మిరుదొడ్డి క్రికెట్ అసోసియేషన్ వారు దానికి అధ్యక్షత వహించినందుకు మా కుమార్ గారికి, మరి అదేవిధంగా నుంచి ఒక యూత్ మనం ఎప్పుడైనా కానీ పొలిటికల్ మీటింగ్ పెట్టుకుంటున్నాం, ఏదైనా విలేజ్కి వెళ్ళినప్పుడు ఇనాగ్రేషన్స్ పెట్టుకుంటున్నాం, మంత్రులతోటి మీటింగ్ పెట్టుకుంటున్నాం, మరి శంకుస్థాపనలు పెట్టుకుంటున్నాం, అభివృద్ధి పనులలో కూడా మనం ఎప్పటికీ బిజీ ఉంటుంది మన షెడ్యూల్. పార్టీ పరంగా కూడా పెట్టుకుంటున్నాం, కానీ పార్టీలో కూడా మరి మన ఉద్యమాలలో మొదటి నుంచి ఉండి తెలంగాణ గురించి కష్టపడి మరి తెలంగాణ తెచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా మరి మనకు ముఖ్యంగా మన యువకులు మన వెన్నుదట్టి ఏ ఎలక్షన్లు వచ్చినా ఏ కార్యక్రమంలో వచ్చినా
మరి యువకుల పాత్ర లేని మరి ఏ ప్రోగ్రాం కూడా ఇప్పటి వరకు మనం నిర్వహించుకోలేదు. మరి ఈ మధ్యకాలంలో మనం బిజీలో పడి మరి నిజంగా కూడా వాస్తవంగా యువకులను మనము కొద్దిగా అశ్రద్ధ చూపుతున్న మాట వాస్తవం. అది ఏది ఏమైనా దాన్ని మనం అందరం కూడా క్షమించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇన్ని రోజుల నుంచి మరి వారిని మనం ఎన్నడూ కూడా దగ్గర తీసుకొని టోర్నమెంటు వారికి ఎన్నో కోరికలు ఉంటాయి. వాళ్ళకి వ్యక్తిగతంగా ఏదో ఆస్తులకో ఏదో పొద్దున్నేస్తే వాళ్ళు ఏదో బిజినెస్ గురించో ఇంకా దేని గురించో ఇంకా దేని గురించో రారు. టెంపరీగా వాళ్ళకి ఏముంటుంది, ఒక మంచి గేమ్స్ పెట్టుకోవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఊర్లో యువతకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఊరు మంచి ఉంచుకోవాలి, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అనేది వాళ్ళ ప్రధానమైన కోరిక తప్ప వాళ్ళకి వేరే ఆశలు కానీ వేరే ఇంకా వేరే ఏది ఉండదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని మార్కండేయ దేవాలయంలో పద్మావతి భజన మండలి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు.